పాస్వర్డ్ ఏంటి? ఎనీవై మనీ. చాలా సంతోషంగా ఉన్నాను. ఫ్రైడే రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక జైకి 150 కోట్ల ఆస్తి రాబోతుంది. ఆ తర్వాత రెండే రెండు ప్లాన్లు. జైని పూర్తిగా పిచ్చివాళ్ళు చేసి మెంటల్ హాస్పిటల్లో చేర్పిస్తాం. తర్వాత జై ఆస్తి 150 క్రోర్స్, 150 కోట్లు మా చేతికొచ్చి చేరతాయి. నేను నా రాధ మాకు నచ్చినట్టుగా బతుకుతాం. నేను ప్రాణాలతో ఉండగానే రైలు కింద పడి చచ్చిపోయానని పేపర్లో న్యూస్. అందుకు నేనే నా ఫోటోనిస్తున్నాను. తలుచుకుంటే నవ్వుస్తోంది. జైని పిచ్చోడిని చేసి నేను నా రాధ వాడి ఆస్తిని అనుభవించాలి. ఈ రోజు నుంచి జైని కన్ఫ్యూజ్ చేసి వాడికి పిచ్చకేలా చేస్తాం. జయ్ శాలిని పెళ్లి చేసుకుంటే మా టోటల్ ప్లాన్ స్పాయిల్ అయిపోతుంది. అందుకే శాలిని. నమస్తే అమ్మా. రా శాలిని, నిన్ను చూడడానికి వచ్చారు. కొంచెం వెయిట్ చేయండి, వచ్చేస్తాను. మీరు కూర్చోండి, నేను కాసేపు క్యాండీ క్రష్ ఆడుకుంటాను. క్యాండీ క్రష్ అంటే? అంటే ఏంటో తెలియదు. తనెవరు? నీ కూతురా? చెల్లెలండి. ఉద్యోగం కోసం ఇక్కడికి వచ్చావా? సరిపోయిందిలే. నేను అనుకున్నట్టు జైని కన్ఫ్యూజ్ చేసి పిచ్చోడిని చేసి